లక్ష్మి గారు బాగున్నారా? ఆ మీరా, రండి కూర్చోండి. మీరు కూర్చోండి. ఆ పర్లేదండి. ఏంటి, ఏదో ఇబ్బంది పడుతున్నారు? అదేనండి, మీ అత్త డబ్బులు 2 రోజుల్లో పంపించేస్తాను. పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, ఖర్చులు అద్దె డబ్బులు ఖర్చయిపోయాయి. ఎలాగోలా సర్ది 2 రోజుల్లో పంపించేస్తాను, ఏమనుకోకండి. పర్లేదులేండి, నేనిప్పుడు మిమ్మల్ని ఏమైనా అద్దె డబ్బుల కోసం ఇబ్బంది పెట్టానా ఏంటి? అని కాదనుకోండి. చాలా రోజులుగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి గారు. మీ అందమంతా ఇలా అడవి కాచిన వెన్నెలైపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని శివరామ్ గారు, ఏంటి మీరు అంటున్నది? ఉన్నమాటే, మీరు మా ఇంటికొచ్చి 3 ఏళ్ళైంది. మీ వారేరి అంటే దుబాయ్లో ఉన్నారని చెప్పారు, కానీ నాకు నిన్ననే తెలిసింది మీ వారు ఉన్నది దుబాయ్లో కాదు, జైల్లో అని. నాకెలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారా? వారం వారం ఊరికెళ్తున్నానని చెప్పి ఎక్కడికో వెళ్తుంటారు కదా. మీరెక్కడికెళ్తున్నారా అని తెలుసుకోవడానికి నిన్న మిమ్మల్ని ఫాలో అయ్యాను. అప్పుడు తెలిసింది మీరు వెళ్తుంది ఊరికి కాదు, జైలుకని. శివరామ్ గారు, మా పర్సనల్ విషయాలు మీకెందుకు? కన్నాలు పడతాయని గోడలకు మేకులే కొట్టొద్దని చెప్తాం, అలాంటిది కన్నేసిన ఆడదాన్ని కనిపెట్టుకుని ఉండాలి కదా. మీరేం మాట్లాడుతున్నారో అర్థమయ్యేటట్టు నేను చెప్తాగా, మీ ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఎప్పట్లో బయటికి రాడు, తిరిగి వచ్చాక కూడా చేసేదేమీ లేదు. ఈ 10 ఏళ్ళు అతని కోసం ఎదురు చూస్తూ నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? అంటే? అంటే నీ జీవితాన్ని నా చేతుల్లో పెడితే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, నీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూసుకుంటాను. మీరు నాకు లైఫ్ లాంగ్ రెంట్ కట్టాల్సిన పనే లేదు. మీరు ఊ అంటే ఇప్పుడే ఈ ఇల్లు మీ పేరున రాసిచ్చేస్తాను. శివరామ్ గారు, తొందరే లేదు, కూల్ కూల్గా ఆలోచించండి, ఫైనల్గా మాత్రం ఓకే అని చెప్పండి. చెప్పడం కాదు, చెప్పు తెగేలా కొడతాను. ఏమనుకుంటున్నారు మా గురించి? మేము డబ్బు లేని వాళ్ళం కావచ్చు, కానీ క్యారెక్టర్ లేని వాళ్ళం కాదు. అద్దె కట్టలేక ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టేవాళ్ళం కాదు. లక్ష్మి గారు, లక్ష్మి గారు అనండి. మర్యాద తగ్గిందో, మర్యాదగా ఉండదు. మీరేంటి, రేపే పంపిస్తాను, వెళ్ళండి. లక్ష్మి గారు, ఇంకొక మాట మాట్లాడారంటే ప్రాణాలు తీసేస్తాను, వెళ్ళండి. ప్రాణాలు తీయడం మీ ఫ్యామిలీకి కొత్త ఏం కాదుగా. ఈ విషయం ఇప్పుడు నాకు మాత్రమే తెలిసింది, రేపు ఊరంతా తెలుస్తుంది. నీ మొగుడొక హంతకుడు అని తెలిసాక ఈ సొసైటీలో అందరూ నిన్ను ఎలా చూస్తారో, నీ పిల్లల్ని ఎలా చూస్తారో నేను చూస్తాను. ఎప్పటికైనా నువ్వు నా దారికి రాక తప్పదు. అప్పటి వరకు వెయిట్ చేస్తా, వస్తా. అవును అభి, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, వద్దు వద్దన్నా తొందర పెట్టావు. ఇప్పుడు చూడు ఏమైందో, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలా అభి. పెళ్లి చేసుకోవాలంటే పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి కదా. నీకు ముందే చెప్పాను కదా అభి, మా నాన్న జైల్లో ఉన్నాడని. అదే కదా మెయిన్ ప్రాబ్లం. అంటే? అంటే ఒక హంతకుడి కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి మా ఫ్యామిలీలోనే కాదు ఏ ఫ్యామిలీలోనూ ఒప్పుకోరు. అయితే ఈ ఆరి సమాజంలోనూ రిజిస్టర్ ఆఫీసులోనూ పెళ్లి చేసుకుందాం. శ్వేత, సిల్లిగా మాట్లాడకు. అక్కడ పెళ్లి చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు వాళ్ళు, నువ్వేమో మైనర్వి, మనం పెళ్లి చేసుకోవడం అక్కడ కూడా కుదరదు. మరైతే ఎలా అభి, నువ్వే ఏదో ఒకటి చేయి. చేసేదేముంది, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఆభాషం చేయించుకో. దాని గురించి కూడా ఆలోచించాను, నేను మైనర్ని కాబట్టి అభాషణ చేయించుకోవాలంటే పేరెంట్స్తో వెళ్ళాలంటారు. మా ఇంటి పక్కన నర్స్ అంటే ఉంటే అడిగితే చెప్పింది. పిచ్చి శ్వేత, వాళ్ళు చెప్పేది రూల్స్ కోసం కాదు, రూపాయల కోసం. అది కాదభి, ఇదిగో ఇవి తీసుకెళ్లి ఆంటీకి ఇవ్వు, తనే మీ పేరెంట్ అని చెప్పి మొత్తం పని పూర్తి చేస్తుంది. ఆ తర్వాత మీ వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. ఏంటభి ఇది, నన్ను లవ్ చేశానన్నో, నన్నే పెళ్లి చేసుకుంటానన్నో, నాతోనే లైఫ్ లాంగ్ ఉంటానన్నో అన్నాను. ఎప్పుడు? మీ ఫ్యామిలీ గురించి తెలియనప్పుడు. మీ ఫ్యామిలీకి ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలిసాక మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేను. నన్ను మర్చిపో, గుడ్ బై. ఎక్కడికి రా గుడ్ బై చెప్పి నువ్వే లేదు అన్నయ్య.
ఇందాక నుండి మీ మాటలు వింటున్నాను. నా చెల్లిని మోసం చేసి నా ఫ్యామిలీ గురించి ఏదేదో వాగుతున్నావు. ఏ, నేను చెప్పింది అబద్ధమా? మీ నాన్న అంతకుడు కాదా? అబి, అర్చనంత మాత్రం నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ఇంతకాలం మీ నాన్న అంతకుడు అన్న విషయాన్ని దాచిపెట్టి మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది. ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి నువ్వు నన్ను మోసం చేశావు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను నా ఫ్యామిలీ మోసం చేయాలా? మీ ఫ్యామిలీని మోసం చేయమని నేను చెప్పానా? అబి ప్లీజ్, మీ వాళ్ళ కాళ్ళు పట్టుకోనైనా సరే నేను పెళ్లి కొప్పిస్తాను. ప్లీజ్ దయచేసి నా చెల్లెని పెళ్లి చేసుకో. నో, నెవర్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసాక మీ చెల్లెని పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నిన్ను చంపైనా సరే నా చెల్లి మెల్లో తాళి కట్టిస్తా. అన్నయ్య, నీ మెడ మీద తలకాయ ఉండాలంటే నా చెల్లి మెల్లో మునుములు వేయి. లేదంటే మీ చెల్లెని పెళ్లి చేసుకుంటాను. నన్ను చంపదు, ప్లీజ్. వద్దు వద్దు, పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకోను. అవునన్నయ్య, వీడు నాకు వద్దు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానన్నయ్య అభిని. కానీ వీడు తన ప్రాణం పోతుందనే భయంతో నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. తప్పు నాదే అన్నయ్య. కడుపులో పెట్టుకుని చూసుకునే కన్న తల్లిని మోసం చేశాను. పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్నాను. రోజు నా ముఖం చూపిస్తూ నిన్ను మీ అందరి ముందు బతకలేనన్నయ్య. ఇలాంటి వాడిని ప్రేమించి మోసపోయినందుకు నాకు నేనే శిక్ష వేసుకుంటానన్నయ్య. ఆగు శ్వేత, నువ్వు చిన్నపిల్లవి, తప్పు నీది కాదు, నీ వయసుది. కానీ నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ప్రేమ పేరుతో మోసం చేసిన వీడు బతకూడదు. వీణ్ణి నేను బతకనివ్వను. అన్నయ్య వద్దన్నయ్య. సూర్య, సూర్య. అమ్మా, ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ అబ్బాయిని చంపేస్తావా? అతన్ని చంపితే నీ చెల్లికి న్యాయం జరుగుతుందా? అతన్ని చంపితే ఎవరికీ న్యాయం జరగదు, పైగా అందరికీ అన్యాయం జరుగుతుంది. అతని కుటుంబం బాధపడుతుంది. నువ్వు జైలుకు వెళ్తావు. పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని తెలిస్తే నీ చెల్లినెవరూ పెళ్లి చేసుకోరు. నువ్వు మీ నాన్న జైల్లో ఉంటే మిమ్మల్ని తలుచుకుంటూ జీవితాంతం నేను కుమిలిపోతుండాలి. ఇదేనా ఈ సమస్యకు పరిష్కారం? మరేం చేయమంటావమ్మా? వాడు మన శ్వేతను పెళ్లి చేసుకుని అంటున్నాడుగా. అది మన దురదృష్టం. మన బంగారం మంచిది కానప్పుడు ఎదుటి వారిని నిందించకూడదు. మనమ్మాయిది కూడా తప్పుంది కదా. మన దౌర్భాగ్యానికి మనమే ఏడుద్దాం. అతన్ని వదిలే, నువ్వెళ్ళు బాబు. సూర్య, ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఏంటి? నీ చెల్లెని పెళ్లి చేసుకుని మీ ఫ్యామిలీలో మెంబర్ అవ్వడానికి నాకు ఒక అవకాశం ఇస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా నా ఫ్యామిలీ మంచిది కాదన్నావు, నువ్వు నా చెల్లెని పెళ్లి చేసుకోనన్నావు. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను మీ చెల్లెని మోసం చేసినని తెలిసి కూడా మీ అమ్మగారు నా ప్రాణం కాపాడారు. ప్రాణంగా ప్రేమించిన నాకంటే ఆత్మాభిమానానికే విలువిచ్చింది మీ చెల్లి. మీ చెల్లి కోసం కత్తి పట్టుకోవడానికైనా కాలు పట్టుకోవడానికైనా సిద్ధపడ్డావు నువ్వు. ఇంతకంటే మంచి ఫ్యామిలీ ఎక్కడ దొరుకుతుంది నాకు? నన్ను క్షమించండి ఆంటీ. చాలా సంతోషం బాబు. క్షణికమైన ఆవేశంలో నేరం చేయడం తేలికే, కానీ ఆ క్షణంలోనే ఆలోచించాలి. నేరం చేసిన వాళ్ళు జైలుకు వెళ్తారు. బాధితులపై అందరూ సానుభూతి చూపిస్తారు. కానీ అసలు శిక్ష అనుభవిస్తుంది నేరస్తుల ఫ్యామిలీ మెంబర్స్. అందుకే నేరం చెయ్యాలి అనే ఆలోచనని చంపేయాలి. పదండి, అందరం జైలుకు వెళ్ళి మీ పెళ్లి వార్తని మీ నాన్నగారికి చెప్దాం. ఉన్మాదంలోనో ఉద్వేగంలోనో క్షణికావేశంలోనో నేరాలు చేసే ముందు ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి.